శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః శ్రీ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం దసరా శరన్నవరాత్రులలో 8వ రోజు అమ్మవారిని మహిషాసురమర్దినిగా దర్శనం చేసుకుంటాం. మహిషాసురమర్దిని అంటే మహిషాసురుడు అనే అసురుణ్ణి సంహరించిన తల్లి కాబట్టి ఆ తల్లికి మహిషాసురమర్దిని అనే పేరు వచ్చిందన్నమాట. అంటే మహిషాసురుడు ఎవరు అంటే రంభాసురుడు అనే రాక్షసుల రాజు పుత్రుడు అన్నమాట ఈ మహిషాసురుడు. ఈ మహిషాసురుడు తపస్సు చేసి ఆ పరమే బ్రహ్మ వల్ల ఒక వరాన్ని పొందాడు. నేను ఎవరి చేతిలోనూ మరణించకూడదు అంటే అప్పుడు బ్రహ్మ చెప్పాడు, స్త్రీ అబల, ఆమె ఎవరిని సంహరించలేదు కదా, ఆమె వల్ల కాకుండా మిగతా వాళ్ళ వల్ల నువ్వు మరణించవు అని చెప్పి ఆయనకు వరం ఇచ్చాడు. ఆ వరగర్వం వల్ల మహిషాసురుడు దేవతల్ని హింసించడం మొదలుపెట్టాడు. అప్పుడు దేవతలందరూ కూడా త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి వేడుకుంటే అప్పుడు వాళ్ళందరూ ఏం చేశారు, ఈ త్రిమాతల ముగ్గురిని కలిపి ఏకశక్తిగా చేసి ఆమె దుర్గాదేవిగా వెళ్ళి మహిషాసురుని చంపింది. ఆవిడ మహిషాసుర మర్దిని అయ్యిందన్నమాట. అంటే అసురుణ్ణి సంహరించింది కాబట్టి మహిషాసుర మర్దిని అయ్యింది అమ్మవారు. ఈ రోజున మనకి మహిషాసుర మర్దినిగా రాక్షసుని సంహరిస్తున్నట్టుగా దర్శనమిస్తుంది. రాక్షసుడి తల పట్టుకొని కనిపిస్తుంది ఈ రోజున అన్నమాట. ఈ రోజున అమ్మవారికి మనం నిమ్మకాయ పులిహోరని పెట్టి అలాగే పాయసాన్నాన్ని పెట్టచ్చు. అంటే బెల్లం పాయసం అవ్వచ్చు, పాలతో పాయసం అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. పాయసాన్నాన్ని పెట్టి అమ్మవారికి ఈ రోజున ఏ రంగు పువ్వులైనా ఏ వర్ణపు పువ్వులైనా అంటే భగవంతుడు పూజించే పువ్వులు కొన్ని ఉంటాయి, అన్ని పూలతో ఆరాధించకూడదు. ఆ పువ్వులతో ఈరోజు అమ్మవారిని ఆరాధిస్తే మనకి శత్రుబాధ లేకుండా చేస్తుంది అమ్మవారు అన్నమాట. అంటే దేవతలకు శత్రుబాధను లేకుండా చేసింది కదా. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది స్త్రీ అబల కాదు, ఒక శక్తి అనేది గుర్తుపెట్టుకోవాలి. అంటే బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు, ఆ అసురుడి అంటే ఆయన తపస్సు చేయటం వల్ల వరం ఇస్తాను ప్రత్యక్షమయ్యాడు, మరి ఆయన స్త్రీ వల్ల ఇతనికి మరణం ఉంటుంది అని బ్రహ్మదేవుడికి తెలుసు. కాబట్టి స్త్రీ అబల కాబట్టి ఆవిడ చేతిలో ఆవిడ సంహరించలేదు కాబట్టి ఆవిడ వల్ల కాకుండా మిగతా ఎవరి వల్ల నువ్వు మరణించవు, ఎవరి చేతిలో నువ్వు మరణించవు అని చెప్పాడు. అందుకే త్రిమాతల ముగ్గురు ఏకశక్తిగా అయిపోతే ఆ శక్తి అనంతం అన్నమాట. ఆ శక్తిని మనం చూడలేము అసలు. ఆ శక్తి ఆ మహిషాసుర్ని సంహరించింది, అందరినీ కాపాడింది తల్లి. అంటే ప్రతి ఒక్కళ్ళని కాపాడే మహాతల్లి అమ్మవారు అన్నమాట. అంటే మనం ఇక్కడ ఈ రోజున ఇంద్రకీలాద్రి పైనే కాదు ప్రతి ఆలయంలో కూడా మహిషాసురమర్దిని అలంకారంలో అమ్మవారిని ఈ రోజున అలంకరిస్తారు. అమ్మవారిని దర్శనం చేసుకోవటం, అమ్మవారి మహిషాసురమర్దిని స్తోత్రాన్ని చదివితే శక్తియుక్తులు వస్తాయి. శక్తి వస్తుంది, యుక్తి వస్తుంది, బలము వస్తుంది, అలాగే శత్రు బాధ ఉండదు. మనలో ఉన్న శత్రువు గుత్వ గుణాలు కూడా వెళ్ళిపోతాయి. అది మహిషాసురమర్దిని యొక్క శక్తి అన్నమాట. అమ్మవారిని అంటే మహిషాసురమర్దిని స్తోత్రం చదువుతూ ఉంటే ప్రతిరోజు కూడా వింటూ ఉండండి. చదివే టైం లేదంటే మీరు వంట చేసేటప్పుడు పనిచేసేటప్పుడు ఆ మహిషాసురమర్దిని స్తోత్రాన్ని వినండి. ఎంతటి శత్రువునైనా మనం ఇలా జయించేస్తాం. అంటే మన కోపం వచ్చినా జయించేస్తాం కోపాన్ని. అలాగే అవతల వాళ్ళు మన మీద ఆధిపత్యాన్ని వహించాలని చూస్తారు, మనల్ని చూడగానే వాళ్ళు పక్కకి వెళ్ళిపోతారు. అంటే అటువంటి శక్తి మనలో వస్తుంది, మన రూపంలో వస్తుంది, మన ప్రవర్తనలో వస్తుంది అన్నమాట. అటువంటి మహిమాన్వితమైనది మహిషాసురమర్దిని అమ్మవారిని. అంటే ముగ్గురు మాతల్ని మనం ఈ రోజున అర్చించిన ఫలితం వస్తుంది. త్రిమాతల శక్తి రూపం కదా మహిషాసురమర్దిని. కాబట్టి ఒక్క మహిషాసురమర్దిని మనం ప్రార్థిస్తే మనము త్రిమాతల ముగ్గురిని కూడా ఆరాధించిన ఫలితం మనకి వస్తుంది. అలాగే ఈ రోజున అమ్మవారి ఆ మహిషాసురమర్దిని స్తోత్రం చదవటం వల్ల ఎవరికైనా కోర్టులో గొడవలు ఉన్నా, కోర్టు పడంగా ఇబ్బందులు ఉన్నా, చుట్టుపక్కల వారితో ఇబ్బందులు ఉన్నా అన్నీ కూడా తొలగిపోయి ప్రతి ఒక్కళ్ళు మిత్రులైపోతారు. అటువంటి ఎంత క్లిష్టమైన పరిస్థితులనైనా బయటపడేసే అద్భుతమైన మహాతల్లి. అలాగే అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఈ మహిషాసురమర్దిని స్తోత్రాన్ని వింటే ఆ అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి, ఇబ్బందుల నుంచి అన్నిటి నుంచి బయటపడతారు,
ఆ స్తోత్రం వినటం వల్ల. కాబట్టి మనకి ఈ 8వ రోజున అమ్మవారు ఈ అలంకారంలో మనం అనుకున్నాం కదా మొదట్లోనే, అంటే ఈరోజు నవమి కూడాను, శరన్నవరాత్రుల్లో నవమి రోజు అమ్మవారిని ఆరాధిస్తే మనకి 9 రకాల సంకటాలు ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. మనం మొదట్లో ఏమనుకున్నాం, అమ్మవారు 9 రోజులు 9 అవతారాలు దేనికి, 9 మంది అసురులన్నీ ఈ అవతారాలు సంహరించింది. కాబట్టి అమ్మవారిని ఆరాధించుకుంటే మనకున్న సకల బాధలు అష్ట కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పి అనుకున్నాం. సకల శుభాలను కలిగిస్తుంది ఈ శరన్నవరాత్రులు మనం ఆచరించటం వల్ల. అలాగే ఈ రోజున ఒక బ్రాహ్మణ భోక్తకి భోజనం పెట్టడం కానీ స్వయం పాకాన్ని దానంగా ఇవ్వటం కానీ మనకి శుభ ఫలితాలని ఇస్తుంది అన్నమాట. వాళ్ళు ఎలాగో బ్రాహ్మణులు అందరిళ్లలో భోజనం చేయరు కాబట్టి స్వయం పాకాన్ని వాళ్ళకి ఇవ్వటం, వస్త్రాల్ని దానంగా ఇవ్వటం, వాళ్ళకి మహిళలైతే వాళ్ళకు చీర రవికని పెట్టడం మంచి మార్పుని తెస్తుంది మన జీవితంలో. కాబట్టి శరన్నవరాత్రులలో మనం అష్టమి, నవమి, దశమి ఈ 3 రోజులు ఆరాధించమన్నాం కదా. అష్టమి రోజు మనకి ఆయుధ పూజతోనే సరిపోయిందండి, మేము వేరే ఆరాధన చేయలేకపోయామంటే నవమి రోజున చేయండి. నవమి రోజున చేస్తే కూడా మనకి అన్ని ఫలితాలు లభిస్తాయి. మేము కలిసి ఆరాధన లేదు అంటే అవసరం లేదు, మన మీ ఇంట్లో ఉన్న అమ్మవారి చిత్రపటాన్ని మహిషాసురమర్దినిగా మీరు భావించుకొని అమ్మవారిని ఆరాధించండి. మీరు ఆ మానసిక పూజకి చాలా శక్తి ఉంటుంది. నవరాత్రుల్లో మానసిక పూజ చేశారు అంటే చాలా శక్తివంతం అవుతుంది. అమ్మవారు మన ఇంటికి ఆహ్వానించినట్టు, అమ్మవారికి ఆసనం సమర్పించినట్లు, పాదపూజ చేసినట్లు, స్నానం చేపించినట్లు, వస్త్రాలు ఇచ్చినట్లు, అమ్మవారికి గంధనము, పసుపు కుంకుమలు, పువ్వులు, ప్రసాదము ఇవన్నీ సమర్పించినట్లుగా ఒక్కసారి మానసిక పూజ చేయండి. చాలా శక్తివంతం అవుతుంది. అమ్మవారి అనుగ్రహం మనతో ఉంటుంది, అమ్మవారు మనతోనే ఉంటారు. ఈ రోజున ప్రసాదం ఏం పెట్టాలి అమ్మవారికి అంటే చెప్పుకున్నాం కదా, అమ్మవారికి ఏ ప్రసాదం ఈరోజు పెట్టినా కూడా అమ్మవారు స్వీకరిస్తుంది. మనం భక్తితో చిత్తశుద్ధితో అమ్మవారు నా ఇంట్లో ఉన్నారు అన్న భావనతో పూజ చేయండి. అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి. స్వస్తి.